చికోటి ప్రవీణ్ గత కొద్ది నెలలుగా ఈ పేరు చుట్టూ మీడియా సంస్థలు గాని విచారణ సంస్థలు గాని ఒక నిఘా విధించిన సందర్భం కనిపిస్తోంది అధిక ప్రాధాన్యత ఇస్తున్న సందర్భం కనిపిస్తోంది చికోటి ప్రవీణ్ నేర సామ్రాజ్యం అని కొన్ని సంస్థలు చికోటి ప్రవీణ్ పేకాట సామ్రాజ్యం కాసినో సామ్రాజ్యం అని మరికొన్ని విచారణ సంస్థలు అనేక రకాలుగా ఆయనను విచారిస్తున్న సందర్భం అసలు ఏం జరుగుతోంది చికోటి ప్రవీణ్ ఆయన ప్రొఫెషన్ ఏంటి ఆయన వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి ఏం చేస్తున్నాడు ఎందుకు సామాన్య జనాన్ని పేకాట వైపు మళ్ళిస్తున్నారు అనే కోణంలో విచారణ జరుగుతున్న సందర్భం ఇక తాజాగా ఏదైతే థాయిలాండ్ లో ఒక క్యాసినో క్రీడ కోసం ఆయన అక్కడికి వెళ్ళారు అనేక మందిని అక్కడికి తీసుకువెళ్ళారు అనే కోణంలో థాయిలాండ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సందర్భం అక్కడి నుంచి ఆయన బెయిల్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చిన సందర్భం ఇండియాకు రాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చికోటి ప్రవీణ్ కి ఇటు నోటీస్ సర్వ్ చేసింది అసలు ఎవరు ఉన్నారు థాయిలాండ్ తీసుకెళ్ళిన వాళ్ళ ముఠా వెనక గాని ఆ క్యాసినో ఆట క్రీడాకారుల వెనక గాని ఎవరు ఉన్నారు అనే కోణంలో లోతైన విచారణ జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపు క్రితం చికోటి ప్రవీణ్ ని ఇదే ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్న సందర్భం కనిపిస్తోంది ఈడీ కార్యాలయంలో ఆయనను విచారించే అవకాశాలు విచారిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది పోలీసులు ఇక ఎంత మందిని ఆయన థాయిలాండ్ తీసుకువెళ్ళారు ఎన్ని రోజులు థాయిలాండ్ లో ఉన్నారు థాయిలాండ్ లో ఉన్న సందర్భంలో ఏం చేశారు ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి అసలు ఆయన పార్టిసిపేట్ చేసిన క్యాసినోకి అనుమతి ఉందా వీళ్ళందరూ చట్టబద్ధంగానే ఆ క్యాసినో ఆటలో పాల్గొన్నారా ఈ అంశాలన్నిటి కూడా ఈడీ విచారిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఎంతసేపు విచారణ సంస్థలు ఒకసారి వస్తే గనక అన్ని విషయాలు చాలా కీలకంగా ఉంటాయి ఒక లోతైన విచారణ ఉంటుంది గతంలో కూడా ఇదే ప్రవీణ్ని చికోటి ప్రవీణ్ని ఈడీ విచారించింది ఏదైతే అమరావతిలో జరిగిన క్యాసినో క్రీడకు సంబంధించి ఈయన క్యాసినో ఏర్పాటు చేయడం ఆ క్యాసినో అనధికారికంగా జరిగిందని చెప్పడం దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం కూడా జరిగింది చికోటి ప్రవీణ్తో ఇప్పుడు తాజాగా థాయిలాండ్ వ్యవహారంలో ఆయనకు ఇదే ఈడీ ఇక నోటీసులు సర్వ్ చేయడం ఆయన వచ్చి ఇక్కడ విచారణ ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఇక ఆసక్తి అంతా చికోటి ప్రవీణ్ ఈడీ సంస్థలకి ఏం చెప్తారు థాయిలాండ్ పోలీసులకు ఏం చెప్పారు థాయిలాండ్ కోర్టులో ఏం చెప్పారు ఆయన బెయిల్ ఎలా వచ్చింది అయ్యే అంశాలు తనకు ఒక ప్రత్యేక ఆహ్వానం వచ్చింది థాయిలాండ్ నుంచి అందుకే వెళ్ళాను అని చెప్తారా లేకపోతే దాని వెనక ఎవరున్నారు ఎవరి ప్రోద్దోలం ఉంది ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి ఈ అంశాలన్నింటిలో కూడా లోతుగా ఈడీ విచారణ జరిపే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే చికోటి ప్రవీణ్ ఆ ఈడీ ముందే ఉన్నారు ఈ అంశాలన్నింటి పట్ల ఆసక్తి ఉంది ఆయన బయటకు వస్తే కానీ ఏం విషయాల పట్ల విచారణ జరిగిందో తెలిసే అవకాశం కనిపించలేదు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వెన్నడే తెలుగు హైదరాబాద్.